ఇప్పుడు చూడు. ఏంటిది? వదులు వదులు. ఆ అమ్మాయి చాలా సేఫ్ ప్లేస్ లో ఉంది. ఎక్కడండి? మీ ఇంట్లోనే. వెంటనే దాన్ని లేపి. లేపేయడానికి అది ఇప్పుడు ఇక్కడ లేదు. అబ్బా, ఇదేం ట్విస్ట్ అయ్యా బలరాం? మేక పులి బోన్లోకి వచ్చినట్లు అది మీ ఊరికే వచ్చింది. మా ఊరికి వచ్చిందా? మా తమ్ముడు క్రిష్ వాడితో వాడి పెళ్ళాం వచ్చింది. వాడి పెళ్ళాంతో రిపోర్టర్ పెళ్ళాం కూడా వచ్చింది. ఇక పని పూర్తి చేసుకోండి. ఎంత శుభవార్త చెప్పావయ్యా బలరాం. నువ్వు ఫోన్ పెట్టి అరే భద్రా, సాడాన్సులు స్వాగాయ్యాయి, కష్టాలు కవాతు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి. అమ్మ బాబోయ్, నడుము పోయిందిరా దేవుడా. అంత బరువు ఉందేంట్రా నాయన. ఏంటి, గుడికెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, గదిలో నుంచి బయటకే రాలేదు. ఇక్కడ నుంచి కదిలితే కదా బయటికి రావడానికి. ఏమైందండి? మాట్లాడరు. నాకు మౌనవ్రతం. మాట్లాడిన మౌనవ్రతమా? ఇదెప్పటి నుంచి? ఉదయం గుడికెళ్ళ దగ్గర నుంచి. మరి మాట్లాడుతున్నారు? అది నేను కాదు, వాడు వేరు. ఏమైందండి మీకు? ఒంట్లో బాలేదా? బాగుంది. నాకేమైంది? నేను చాలా బాగున్నాను, నంబర్ వన్ గా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఎలా ఉన్నారో. ఏమైందో చెప్పండి. ఏయ్, డోంట్ టచ్ మీ, ముట్టుకోకు. సరే ముట్టుకోను. భోజనానికి రండి. భోజనానికా? అదేంటండి అంతలా అదిరి పడతారు? ఇప్పుడు నేనేమన్నానని? భోజనానికి రమ్మన్నాను అంతేగా. అదే బూత్లా వినపడుతుంది. అక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారండి, రండి. వాళ్ళకేం పని లేదా? రోజు ఈ సహబంతి భోజనాలు ఏంటి? ప్రపంచంలో మీ వాళ్ళు మాత్రమే తింటున్నట్టు. నేను రాను. ఎందుకండి అలా విసుక్కుంటారు? ఓ, కింద కూర్చొని తినాల్సి వస్తుందనా? మీకు ఆ ఇబ్బంది ఏం లేదు, డైనింగ్ టేబుల్స్ కుర్చీలు అన్ని తెప్పించారు, రండి పైన కూర్చొని తిందురు గాని. అయితే ఇక్కడికి తీసుకురా. ఇక్కడ తినడం ఏంటండి? నువ్వేగా పైన కూర్చొని తినమన్నా. నేనంటుంది కుర్చీ పైన. కుర్చీ పైన, టేబుల్ కింద కూర్చొని తినలేనండి, నేను ఇక్కడే తింటాను. మీరు నాకు అర్థం కారు. నాకు నేనే అర్థమే చావట్లేదు, నీకేం అర్థమవుతాను. సరే భోజనం పైకి తెస్తాను. అబ్బా అమ్మా,
నేను ఆ ఓ బాబాయ్ అమ్మా భూదేవి వంటలు చాలా చేసినట్టున్నావు అవును మావయ్య గారు తమ్ముడి గారి కోసం అమ్మా మీనాక్షి అల్లుడు గారు ఎక్కడమ్మా రమ్మని చెప్పమ్మా లేదు నాన్న ఆయన రూమ్ లో తింటారంట మీనాక్షి పప్పేసుకో అదేంటమ్మా లోపల బావగారు ఒకరు తింటావేంటి వెళ్ళి పిలువమ్మా అందరం కలిసి ఇక్కడ భోంచేద్దాం అబ్బా మీరు కాస్త ఆగుతారా తమ్ముడి గారు లోపల తింటారంటున్నారుగా తిననివ్వండి అది కాదు భూదేవి లోపల ఒక్కరే అబ్బా మీరు ఉండండి మీనాక్షి నువ్వు తీసుకెళ్ళమ్మా అర్థం చేసుకోరు ఏంటి భూదేవి నువ్వు ఒక్కరే కొత్త జంట మన మధ్య ఎందుకండి వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ తినాలనుకుంటున్నారు వదిలేయచ్చుగా ఓ అలాంటిదేం లేదు వదినా ఆ అవును ఏం లేదు నువ్వు తీసుకెళ్ళమ్మా ఆ మీనాక్షి పెరుగు కూడా తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళు ఏం చూస్తున్నారు కూర్చోండి కూర్చోండి ఏమండి భోజనం తెచ్చాను వచ్చి తినండి నేను పైన తింటాను అన్నాను గాని కుర్చీ పైన కూర్చొని తింటాను అన్నానా ఇలా తీసుకురా ఇక్కడ తింటాను అక్కడలే తింటారండి నేను ఇక్కడే తింటాను నాకు ఇక్కడే బాగుంది ఓ సరే మీ ఇష్టం లేవండి నేను లేవను ఇలాగే పడుకొని తింటాను ఏంటండి చిన్నపిల్లల్లా ఏమైంది మీకు ఏం కాలేదు పడుకొని తినడం ప్రాక్టీస్ చేస్తున్నా అబ్బా ఎందుకండి ఇలా చేస్తున్నారు లేవండి అరే లేవండి ఏయ్ ఏయ్ ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు మరి లేచి తినండి కూర్చోండి కూర్చోండి ఏమైందండి మీకు ఏం కాలేదు ఏం కాలేదు తీసుకోండి పక్కన పెట్టలేవా చేతికి ఇవ్వాలా ఎలా తింటారండి నోటితో సరే అదేంటండి అప్పుడే పెరుగు వెళ్ళిపోయారు ఇది పెరుగా నేను పెరుగుతోనే స్టార్ట్ చేస్తాను ముందు పెరుగు తింటారా అవును నేను వెనక నుండి ముందుకు వస్తాను అది నా స్టైల్ చాలా బాగుంది మీ స్టైల్ తినండి తినండి ఏమండి నడుం పట్టేసిందా నడుం పట్టేసిందనుకుంటా నీలాంటి వడ్ల బస్తాను మోస్తే నడుమే కాదు మెడ కూడా పట్టేస్తుంది నడుమే కాదు మెడ కూడా పట్టేసింది ఏం తింటున్నా అంత బరువును మెడమే చేసి బిగించేశావు వామ్మో ఆ పట్టుకు నేను కాబట్టి తట్టుకున్నాను మరొకడైతే టపగట్టేసేవాడా ఏంటి నవ్వు ఆపుకుంటున్నావు కదా నవ్వు నవ్వు టైం నీది సారీ అండి ఆహా ఎప్పుడు నోట్లో 10 సారీలు పెట్టుకొని రెడీగా ఉంటావు ఓ సారీ పడేయడం నీకు అలవాటైపోయింది సారీ చెప్తున్నాను కదా నీ బోడి సారీ నాకేం అక్కర్లేదు సరే నేను తినిపిస్తాను తినండి అదొకటే తక్కువ
ప్లీజ్ అండి తినండి తినండి ప్లీజ్ ప్లీజ్ కన్నీళ్ళు నువ్వు చేసిన పనికి నడుంపోయి ఏడవాల్సింది నేను మీకు కన్నీళ్ళు అర్థం కావలేండి మన మధ్య ఎంత దూరం ఉన్నా నా చేత మీకు అన్నం తినిపించే అదృష్టం దక్కింది ఈ తృప్తి చాలు అయ్యో అయ్యో అల్లుడు గారు భోంచేస్తున్నారు అమ్మాయి నెయ్యి మర్చిపోయిందే పర్లేదులే నాన్న నెయ్యిదే ఉంది అబ్బా నెయ్యి లేకుండా భోజనం ఏంటిరా నేను ఇచ్చొస్తాను ఎంత ముచ్చటగా ఉంది జంట మా పెళ్లి నాటి రోజులు గుర్తొస్తున్నాయి ఏంటి భూదేవి నీకింత ఆకలిగా ఉంటే ముందే తినొచ్చు కదా భూదేవి ఏంటిది నా పెళ్ళమేనా తినండి
బలరాం చేతి ముద్ద ఎంత రుచిగా ఉందో. ఏంటి పక్కన వచ్చి కూర్చున్న దిగు. మీరు ఆగండి. దిగు అమ్మా. చొక్క తీయండి. అబ్బా తీయండి. ఏం చేస్తున్నావు? చొక్క తీయాలా? అయ్యో తీయండి. పట్టుకోకు. అయ్యో నన్ను మాయ చేయకు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఎంతసేపు ఇలా బాధపడతారు? చొక్క తీయండి. దేనికి? దీనికి. దానిక మూవ్ రాస్తాను, నడుం నొప్పి పోతుంది. నాకేం అక్కర్లేదా. ఎందుకు ప్రతి దానికి మారం చేస్తారు? అటు తిరగండి. నీ పప్పులు నా దగ్గర ఉడకో. ఆ వంకత తాకాలని చూస్తున్నావేమో. తల వంచేదే లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, అటు తిరగండి. తిరగను తిరగను తిరగను. తిరగండి. నడుం నొప్పితో ఇలాగే మంచాన్ని కత్తుకుపోండి. మరో వారం రోజులు ఇక్కడే ఉందిగాని. వామ్మో, వారం రోజుల ఈ పల్లెటూరులోనా? రెండు రోజులకే చుక్కలు కనపడ్డాయి. వారం రోజులంటే హరిమంటాను. అయితే మూరు ఆయించుకోండి, నడుం నొప్పి తగ్గిపోతుంది, లేవగలుగుతారు. నువ్వు నన్ను ఇరికిస్తున్నా. మీరు తిరగండి.
Thank you.